ఇంకా మీకు కేవలం 3 సంవత్సరాల వ్యాధి మాత్రం ఉంది. 2022 ఎన్నికల్లో తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి. మీరు ఏం చేయాలో అది చేయండి, మేమేం చేయాలో అది చేస్తామని అమిత్ షా స్పష్టంగా రాష్ట నాయకులకు చెప్పారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించడంతో పాటు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారాన్ని చేయడం ద్వారా వాతావరణాన్ని బీజేపీకి అనుకూలంగా మలుచుకోవాలన్నది అమిత్ షా వ్యూహంగా చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేయాలని కూడా కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట నాయకులకు ఆదేశాలు అందాయి. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. ఈ లక్ష్యంతోనే ఉత్తరాదిన ప్రాంతీయ పార్టీలను, ఆ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న వారసులను తాజాగా ఎన్నికల్లో దెబ్బతీశాం. తెలంగాణలో కూడా ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ వారసత్వ రాజకీయాన్ని ప్రోత్సహిస్తోంది. ఇకపై మన టార్గెట్ కేసీఆర్ అండ్ హిస్సన్ అని అమిత్ షా స్పష్టంగా దిశానిర్దేశం చేశారట. భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అన్నట్టుగా మోదీ షా ద్వయం ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు నిద్రపోదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మున్ముందు గడ్డు రోజులని చూడబోతున్నారా అనే సందేహం కలుగుతుంది. మిత్రపక్షాలన మైనర్ భాగస్వాములుగా మాత్రమే ఉండాలన్నది మోదీ షాల అభిప్రాయం. ఈ నేపథ్యంలో తాము రాజకీయ శత్రువుగా ప్రకటించే కేసీఆర్ ను కుదురుగా నిండనిస్తారా అనుకోవడం పొరపాటు అవుతుంది. ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ మున్ముందు ఎటువంటి పాత్ర పోషిస్తారో వేచి చూడాలి. ప్రజాప్రభుత్వం ఉన్నప్పటికీ గవర్నర్ సమాంతరంగా వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేయడంపై కేసీఆర్ అండ్ కో ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయిస్తుంది. ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండకపోవచ్చు. కేసీఆర్ తో సఖ్యతగా ఉన్నప్పుడు కూడా గవర్నర్ జిల్లాల పర్యటనలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అప్పటి పరిస్థితి వేరు, ప్రస్తుత పరిస్థితి వేరు. గవర్నర్ పదవిలో కొనసాగాలంటే బీజేపీ కేంద్ర పెద్దలకు నరసింహన్ తృప్తి పరచక తప్పదు. స్వాములకు పాదాభివందనం చేయడం, యజ్ఞయాగాదులు నిర్వహించడంత మాత్రమే బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్ల నుంచి కేసీఆర్ రక్షణ పొందుతారని భావించడం. అయితే రాజకీయ వ్యూహ రచనలో గండర గండుడుగా పేరొందిన కేసీఆర్ ను తక్కువగా అంచనా వేయడం. ఏదేమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇక నల్లేరుపై బండి నడకలా పరిస్థితి ఉండదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.